ధనాపేక్ష కీడుకు మూలము. Today we want to consider a little more in depth about how God and money are two opposites, and if you are attracted to one, we will reject the other. ఈ రోజున మనము మరి కొంచెం లోతుగా దేవుడు మరియు డబ్బు ఏ విధంగా విరుద్ధమైనవో, మనం ఒకరికి ఆకర్షింపబడితే వేరొకరిని ఎలా తిరస్కరిస్తామో పరిశీలిద్దాము. Let's look at Luke chapter 16 and verse 13 once again, where Jesus said, "No servant can serve two masters." మనం లూకా సువార్త 16:13 మరొకసారి చూద్దాము. అక్కడ యేసు ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడని చెప్పాడు. And the two masters are God and Mammon. Mammon meaning money and material riches. ఆ ఇద్దరు యజమానులు దేవుడు మరియు సిరి. సిరి అంటే డబ్బు మరియు భౌతిక సంపదలు. Either you will hate one and love the other, or hold on to one and despise the other. మీరు ఒకరిని ద్వేషించి వేరొకరిని ప్రేమిస్తారు, లేక ఒకరిని హత్తుకొని వేరొకరిని తృణీకరిస్తారు. If you love God, you'll hate money. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు డబ్బును ద్వేషిస్తారు. If you hold on to God, you will despise money. మీరు దేవుణ్ణి హత్తుకొని ఉంటే మీరు డబ్బును తృణీకరిస్తారు. If you love money, it proves that you hate God. If you hold on to money, it proves that you despise God. It's as clear as that. మీరు డబ్బును ప్రేమిస్తే మీరు దేవుణ్ణి ద్వేషిస్తున్నారని అది నిరూపిస్తుంది. మీరు డబ్బును హత్తుకొని ఉంటే మీరు దేవుణ్ణి తృణీకరిస్తున్నారని అది నిరూపిస్తుంది. అది అంత స్పష్టంగా ఉంది. In fact, in 1 Timothy 6 and verse 10, it says the love of money is the root of every sort of evil. నిజానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పబడింది. Not money. Money is not the root of all evil, but the love of it. డబ్బు కాదు, డబ్బు కీడుకు మూలం కాదు, గాని దాన్ని ప్రేమించడం కీడుకు మూలము. And many people wander away from the faith and destroy themselves and create a lot of problems for themselves. It says there in those verses in 1 Timothy 6. అనేక మంది విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తాము నాశనం చేసుకుని తమ కొరకు ఎన్నో సమస్యలను సృష్టించుకుంటారని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 ఉన్న ఆ వచనాలలో చెప్పబడింది. సో ఇఫ్ వి డోంట్ గెట్ దిస్ మ్యాటర్ ఆఫ్ మనీ రైట్ ఇన్ అవర్ లైఫ్, వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కనుక మన జీవితంలో డబ్బు గురించిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనము ఎన్నో సమస్యలను కలిగి ఉంటాము. విల్ నెవర్ బి ఏబుల్ టు గ్రో ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. మనము క్రైస్తవ జీవితంలో ఎప్పటికీ ఎదగలేము. అండ్ ఐ యామ్ కన్విన్స్డ్ దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ why many believers do not make progress in their Christian life. Aneka mandi viswasulu tama kristava jeevithamlo purogati sadhinchalekapovadaniki mukhyamaina karanalalo idi okatani nenu nammutanu. They seem to be stunted like little children that have never grown up. Varu eppudu edagani chinna pillala vale untaru. How can we love God more than we love money? Is it by preaching and preaching and preaching that we should hate money? మనం డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువగా ఎలా ప్రేమించగలము? మనం డబ్బును ద్వేషించాలని పదే పదే బోధించడం ద్వారానా? No, that doesn't seem to work. లేదు, అది పనిచేసేటట్లు కనబడటం లేదు. A negative message like that will only produce Pharisees who imagine that they hate money and imagine that they love Jesus and imagine that all other believers are not like them. అటువంటి వ్యతిరేకమైన వర్తమానము తాము డబ్బును ద్వేషిస్తున్నామని ఊహించుకునే, తాము యేసును ప్రేమిస్తున్నామని ఊహించుకునే, ఇతర విశ్వాసులు వారి వలె లేరని ఊహించుకునే పరిసయ్యులను మాత్రమే తయారు చేస్తుంది. వారు స్వనీతి పరులుగా ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఒక యువకుడిని గాఢంగా ప్రేమించే ఒక యువతి గురించి ఆలోచించండి. అతడు లేకుండా ఆమె జీవించలేదని భావిస్తుంది. అండ్ షీస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ హిమ్, ట్రైయింగ్ టు మీట్ హిమ్, టెలిఫోనింగ్ హిమ్, రైటింగ్ లెటర్స్ టు హిమ్, బికాజ్ షీస్ డీప్లీ ఇన్ లవ్ విత్ హిమ్. ఆమె అతని గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంది, అతన్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అతనికి ఫోన్ చేస్తుంది, అతనికి ఉత్తరాలు రాస్తుంది, ఎందుకంటే ఆమె అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది. హీ మే నాట్ బి ఎ గుడ్ మ్యాన్, హీ మే బి ఎ బ్యాడ్ మ్యాన్. అతడు మంచివాడై ఉండకపోవచ్చు, అతడు చెడ్డవాడై ఉండొచ్చు. And the parents may try to tell their daughter, give up that relationship, give it up, stop loving him, hate him,
and it doesn't work. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెతో ఆ సంబంధాన్ని విడిచిపెట్టు, దాన్ని వదిలేయి, అతన్ని ప్రేమించడం ఆపివేయి, అతన్ని ద్వేషించు అని చెప్పవచ్చు. కాని అది పనిచేయదు. Just like telling believers to hate money, it doesn't work. అది విశ్వాసులను డబ్బును ద్వేషించమని చెప్పినట్లుంటుంది. అది పనిచేయదు. And the parents keep on telling the girl, no, he's not a good boy for you, and that's not the type of boy you should be in love with or marry, and give it up, give it up, give it up, give it up. Nothing happens. తల్లిదండ్రులు ఆమెతో, వద్దు, అతడు నీకు మంచివాడు కాదు, అతడు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవలసిన వంటి అబ్బాయి కాదు, ఆ సంబంధాన్ని వదిలేయి, వదిలేయి, వదిలేయి అని చెప్తూ ఉంటారు. కానీ ఏమీ జరగదు. They continue to meet secretly, and no matter what the parents say, her love for that man just increases. వాళ్ళు రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. అతడి కొరకు ఆమెకున్న ప్రేమ ఇంకా పెరుగుతుంది. This is exactly how it is with many believers. అనేక మంది విశ్వాసుల విషయంలో ఖచ్చితంగా ఇంతే. They hear hundreds of sermons on hating money, it doesn't make any difference. They still love money. వారు డబ్బును ద్వేషించడం గురించి వందలాది ప్రసంగాలు వింటారు. ఏమీ తేడా ఉండదు. వారు డబ్బును ఇంకా ప్రేమిస్తారు. And secretly they are attached to it, just like this girl to this boy. రహస్యంగా వారు దాన్ని హత్తుకొని ఉంటారు, ఈ అమ్మాయి అబ్బాయి లాగానే. And then, now listen, one day a miracle takes place. అయితే వినండి, ఒకరోజు ఒక అద్భుతం జరుగుతుంది. This girl now meets another young man. ఈ అమ్మాయి ఇప్పుడు మరొక యువకుణ్ణి కలుసుకుంటుంది. Who is far more handsome. అతడు ఇంకా చాలా అందగాడు. Far more considerate. ఇంకా చాలా అర్థం చేసుకునేవాడు. Far more kind and ఇంకా చాలా మంచివాడు. Better behaved and with a better job and better prospects and మెరుగైన ప్రవర్తన, మెరుగైన ఉద్యోగం గలవాడు. In every way more attractive. అన్ని విధాలుగా మరింత ఆకర్షణీయమైన వాడు. And suddenly her heart is filled with love for this young man. ఆమె హృదయం హఠాత్తుగా ఈ యువకుడి కొరకు ప్రేమతో నిండిపోతుంది. And she never wants to see that first young man anymore. ఆమె ఆ మొదటి యువకుణ్ణి ఇంకా ఎప్పుడూ చూడకూడదనుకుంటుంది. What the parents did not succeed in doing in so many years, in one moment this man has come into her life and accomplished. ఆమె తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా సాధించలేకపోయిన దాన్ని ఒక్క క్షణంలో ఈ వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చి సాధించాడు. And she never will reply to the phone call of that first man. ఆమె ఆ మొదటి వ్యక్తి యొక్క ఫోనుకు కూడా ఇంకా సమాధానం ఇవ్వదు. She finished corresponding with him. అతడితో ఉత్తర ప్రత్యుత్తరాలను మానివేస్తుంది. She says, I never want to see you again. I finished with you. What happened? నేను నిన్ను ఇంకా ఎప్పుడూ చూడాలనుకోవడం లేదు, నీతో నాకు సంబంధం లేదు అని ఆమె చెప్తుంది. ఏం జరిగింది? Her parents are delighted because this new man is a very good man. ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు, ఎందుకంటే ఈ కొత్త వ్యక్తి చాలా మంచి వ్యక్తి. How did she get rid of her love for that first man? ఆ మొదటి వ్యక్తి కొరకు తనకున్న ప్రేమను ఆమె ఎలా తొలగించుకుంది? There we see how we can get rid of our love for money and material things. అక్కడ మనం డబ్బు కొరకు, వస్తువుల కొరకు మనకున్న ప్రేమను ఎలా తొలగించుకోవాలో చూడగలము. Your heart has to be filled with love for someone else. మీ హృదయము వేరొకరి కొరకు ప్రేమతో నింపబడాలి. That's the only way. అదొక్కటే మార్గము. That new love will drive out the old one. ఈ కొత్త ప్రేమ ఆ పాత ప్రేమను వెళ్ళగొడుతుంది. It's like light driving out the darkness. అది వెలుతురు చీకటిని వెళ్ళగొట్టినట్లుంటుంది. Supposing a room is filled with darkness. ఒక గది చీకటితో నిండి ఉందనుకోండి. And you switch on the light. What happens? మీరు లైట్ వేస్తారు. ఏం జరుగుతుంది? The darkness and the light cannot live in the same room. చీకటి వెలుగు ఒకే గదిలో ఉండలేవు. Till then that room is filled with darkness. అప్పటి వరకు ఆ గది చీకటితో నిండి ఉంది. And in one moment it's gone. కానీ ఒక్క క్షణంలో అది పోయింది. Just like this girl. ఈ అమ్మాయికి జరిగినట్లే. For so long her heart was attached to that bad man. ఎంతో కాలంగా ఆమె హృదయం ఆ చెడ్డ వ్యక్తికి హత్తుకొని పోయింది. The parents could never remove that affection from her heart. ఆ తల్లిదండ్రులు ఆమె హృదయం నుండి ఆ ఆప్యాయతను తీసివేయలేకపోయారు. But once she found this better man, she's changed immediately. కాని ఆమె ఈ శ్రేష్టమైన వ్యక్తిని కనుగొన్నప్పుడు ఆమె వెంటనే మారిపోయింది. So we don't preach
a negative message. కనుక మేమొక వ్యతిరేక సందేశాన్ని బోధించము. We lift up Christ. మేము క్రీస్తును ఎత్తి చూపిస్తాము. And when your heart is drawn to love him, when you see Jesus as he really is. మీరు యేసు నిజంగా ఎటువంటి వాడో చూస్తే మీ హృదయం ఆయనను ప్రేమించడానికి ఆకర్షింపబడుతుంది. When you love the Lord with all your heart. మీరు ప్రభువును మీ హృదయం అంతటితో ప్రేమించినప్పుడు automatically without any effort you'll find that your attachment and love for money has disappeared. ఎటువంటి ప్రయత్నం చేయకుండా దానంతటికదే డబ్బు కొరకు మీకున్న ప్రేమ ఆకర్షణ మాయమవడం మీరు చూస్తారు. So what shall we say if this girl outwardly says that she loves this second man but secretly still corresponds with the first man and telephones the first man and secretly meets the first man? Aithe ee ammayi bayataku ee rendo vyaktini premistunnanani cheptu rahasyanga modati vyaktito maatladutu phone chestu rahasyanga atani kalustu unte manam em antamu? What would you say? You'd say she's a hypocrite. Meere em antaru? Aame oka veshadari ani meer antaru. She's only pretending to love the second one. She's actually still in love with the first one. Aame ఆ రెండవ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. ఆమె నిజానికి ఇంకా ఆ మొదటి వ్యక్తినే ప్రేమిస్తుంది. Now this is the condition of many, many believers. అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఇదే. They say they love Jesus. వారు యేసును ప్రేమిస్తున్నామని చెప్తారు. Every Sunday they get up and sing songs which are like wonderful love letters written to Jesus. ప్రతి ఆదివారం వారు లేచి నిలబడి పాటలు పాడతారు. అవి యేసుకు రాయబడిన చక్కటి ప్రేమ లేఖల వలె ఉంటాయి. Some of these hymns that we sing on Sunday morning are like love letters to the Lord. Fantastic love letters. ఆదివారం ఉదయాన మనం పాడే కొన్ని పాటలు ప్రభువుకు ప్రేమ లేఖల వలె ఉంటాయి. అద్భుతమైన ప్రేమ లేఖలు. But throughout the week we are interested in the first man. కానీ వారమంతటా మనం మొదటి వ్యక్తిలో ఆసక్తి కలిగి ఉంటాము. What does it prove? We're just hypocrites. అది ఏమి నిరూపిస్తుంది? మనం కేవలం వేషధారులమని. We don't really love the Lord at all. మనం నిజంగా ప్రభువును అస్సలు ప్రేమించము. And why don't we love the Lord? You can't force a person. You can't take this girl and say, "Come on, you must love this man." మనం ప్రభువును ఎందుకు ప్రేమించము? మనం ఒక వ్యక్తిని బలవంతం చేయలేము. మీరు ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఈ అబ్బాయిని నువ్వు ప్రేమించాలి అని మనం చెప్పలేము. Love is spontaneous. You can't force it. ప్రేమ దానంతటికదే రావాలి. మీరు దాన్ని బలవంత పెట్టలేరు. If it doesn't come automatically, it's just not there. Adi daanantatikade raakapothe adi akkada lenatle. And it's only when you get to appreciate a person, it's when this girl appreciated the second boy, that's when she was drawn to him. Adi meeru oka vyaktini mechukogaliginappude vastundi. Ee ammayi ee rendova abbayini mechukunnappude aame ataniki aakarshimpabadindi. And it's only when we really see the glory of Jesus, how good God is, how loving he is, how much he gave to purchase me to be his own, how he suffered and lived and died on this earth only for me, then we will love him. Manam kuda nijanga yesu yokka mahimanu chuchinappudu devudu enta manchi vaado enta prema galavaado nannu aayana vaaniga konadaniki aayana enta ichchaado ఆయన నా కొరకు మాత్రమే ఈ భూమి మీద ఎలా శ్రమను అనుభవించి జీవించి మరణించాడో చూసినప్పుడు మనం ఆయనను ప్రేమిస్తాము. And when we love him like that, the attraction of these earthly things just vanishes. మనం ఆయన్ను అలా ప్రేమించినప్పుడు ఈ భూ సంబంధమైన వాటి యొక్క ఆకర్షణ మాయమైపోతుంది. So it's very clear that even if you call yourself a believer, if you still love money and material things, you do not love Jesus with all your heart. కనుక నిన్ను నీవు విశ్వాసిగా పిలుచుకున్నా కూడా నువ్వు డబ్బును వస్తువులను ప్రేమిస్తే నువ్వు యేసును నీ హృదయమంతటితో ప్రేమించడం లేదని చాలా స్పష్టమవుతుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లవ్ గాడ్ అండ్ మామన్. దేవుణ్ణి సిరిని ప్రేమించడం అసాధ్యము. అండ్ ఇఫ్ యు సే యు డోంట్ లవ్ మామన్ బట్ యు పర్సూ ఆఫ్టర్ ఇట్ ఆర్ంట్ యు టెల్లింగ్ ఎ లై? నువ్వు సిరిని ప్రేమించడం లేదని చెప్పి దాని వెంట పడితే నువ్వు అబద్ధం చెప్పడం లేదా? ఇఫ్ యు సే నో ఐ డోంట్ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ దట్ ఫస్ట్ బాయ్ ఎనీమోర్ but every now and then you're running after him, aren't you telling a lie? It's exactly the same. నాకు ఆ మొదటి అబ్బాయి మీద ఇంకా ఎటువంటి ఆసక్తి లేదు అని నువ్వు చెప్పి అప్పుడప్పుడు అతని వెంట పడుతుంటే నువ్వు అబద్ధం చెప్పడం లేదా? ఇది కూడా ఖచ్చితంగా అంతే. You say, but we need money to live on this earth. We certainly do.
ఈ భూమి మీద జీవించడానికి మనకు డబ్బు కావాలి అని మీరంటారు. మనకు ఖచ్చితంగా కావాలి. I said that right from the beginning. We're not saying we don't need money. Even Jesus needed money to live on this earth. నేను దాన్ని ఆరంభంలోనే చెప్పాను. మనకు డబ్బు అవసరం లేదని మేము చెప్పడం లేదు. యేసుకు కూడా ఈ భూమి మీద జీవించడానికి డబ్బు అవసరమైంది. But he never ran after it. కానీ ఆయన ఎప్పుడూ దాని వెంట పరుగెత్తలేదు. That was not the goal of his life, to make more and more and more money. No. ఇంకా ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదించడం ఆయన జీవితం యొక్క గురి కాదు. కానే కాదు. Let me ask you a question. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. Are you excited when you suddenly get a lot of money unexpectedly? అనుకోకుండా హఠాత్తుగా నీకు చాలా డబ్బు వస్తే నువ్వు ఉత్సాహపడతావా? Are we longing to make more and more money? మనం ఇంకా ఇంకా డబ్బు సంపాదించడానికి ఆశపడుతున్నామా? If your answer is yes to either of these questions, ఈ ప్రశ్నలలో దేనికైనా నీ సమాధానము అవును అని అయితే, that means you're excited when you get more money. You're longing to make more and more money. అంటే నువ్వు ఎక్కువ డబ్బును పొందినప్పుడు, నీకు ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు నువ్వు ఉత్సాహపడితే, ఇంకా ఇంకా డబ్బును సంపాదించాలని నీకు ఆశ ఉంటే, then it is clear, my dear friend, that you are loving money. స్నేహితుడా, అప్పుడు నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావన్నది స్పష్టమైన విషయం. You do serve Mammon. నువ్వు సిరిని సేవిస్తున్నావు. There's nothing wrong in getting more money. There's nothing wrong in getting a very high salary. ఎక్కువ డబ్బు సంపాదించడంలో తప్పు లేదు. పెద్ద జీతం పొందడంలో తప్పు లేదు. No, you can get 50,000 rupees a month and still love God. It's quite possible. లేదు, నువ్వు నెలకు 50,000 రూపాయలు సంపాదించి కూడా దేవుణ్ణి ప్రేమించవచ్చు. అది సాధ్యమే. It's not a question of how much you earn. నువ్వు ఎంత సంపాదిస్తున్నావన్నది ప్రశ్న కాదు. I'm not saying you can love God only if you get 300 rupees a month. నీకు నెలకు 300 రూపాయల జీతం వస్తేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలవని నేను చెప్పడం లేదు. That's not what Jesus taught. యేసు బోధించింది అది కాదు. It's not a question of how much you earn. It's a question of whether you love, whether you run after it. నువ్వు ఎంత సంపాదిస్తున్నావన్నది ప్రశ్న కాదు. నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా, నువ్వు దాన్ని వెంటపడుతున్నావా అన్నది ప్రశ్న. That's the point. దాన్ని తేల్చుకోవాలి. Now many believers are so foolish that they think that if they get more money, that is an indication of God's blessing on them. అనేక మంది విశ్వాసులు ఎంత అవివేకులంటే వాళ్లకు ఎక్కువ డబ్బు వస్తే అది వారి మీద దేవుని దీవెనకు గుర్తని వారు అనుకుంటారు. Some believers even wish that God would help them one day to win a lottery. కొంతమంది విశ్వాసులు దేవుడి వారికి ఒక రోజు లాటరీ గెలవడానికి సహాయపడితే బాగుండని ఆశిస్తారు. And if they can get that bump of price of 10 lakhs having bought a ticket only for 1 rupee. Why? వారు 1 రూపాయి టికెట్ తో కొన్న దానికి 10 లక్షల బ్రహ్మాండమైన బహుమానం వస్తే ఎంత బాగుండు. You know, lotteries are one of Satan's means to lure people to worshiping money. మీకు తెలుసా, లాటరీలు అనేవి ప్రజలు డబ్బును ఆరాధించేటట్లు చేయడానికి సాతాను యొక్క సాధనాలలో ఒకటి. గ్యాంబ్లింగ్, అది జూదము. హోపింగ్ టు ఎర్న్ 100,000 రూపీస్ బై పేయింగ్ 1 రూపీ ఆర్ 5 రూపీస్. ఒక రూపాయో లేక 5 రూపాయలో కట్టి 1 లక్ష రూపాయలు సంపాదించడానికి ఆశించడం. వాట్స్ యూస్? ఉపయోగం ఏంటి? హౌ ఆర్ యు గెటింగ్ దట్ 1 lakh రూపీస్? నువ్వు 1 లక్ష రూపాయలను ఎలా పొందుతున్నావు? 100,000 people have bought tickets. 1 లక్ష మంది టికెట్లు కొన్నారు. And you are cashing in on the disappointment of 100,000 other people in order to be lucky. నువ్వు అదృష్టవంతుడు కావడానికి 1 లక్ష మంది నిరాశ నిస్పృహలను వాడుకుంటున్నావు. You are getting 1 rupee given by 100,000 people. 1 లక్ష మంది ప్రజలు ఇచ్చిన ఒక్కొక్క రూపాయిని నువ్వు పొందుతున్నావు. Is that the way God wants us to live on this earth? That's what lottery is. దేవుడు మనల్ని భూమి మీద అలా జీవించాలనుకుంటున్నాడా? లాటరీ అంటే అలాగే ఉంటుంది. Where do you get your 100,000 from? 1 లక్ష రూపాయలను నువ్వు ఎక్కడ నుండి పొందుతావు? 100,000 other people have bought tickets and you want their money. 1 లక్ష మంది టికెట్లు కొన్నారు. నీకు వాళ్ల డబ్బు కావాలి. That's not God's way for us to earn a living. No. మన జీవనోపాధిని సంపాదించుకోవడానికి అది దేవుని మార్గం కాదు. కానే కాదు. Do you think Jesus would buy a lottery ticket? యేసు లాటరీ టికెట్ కొనేవాడని నువ్వు అనుకుంటున్నావా? Many people think that that will make them happy. అది వారిని సంతోషపరుస్తుందని అనేక మంది అనుకుంటారు. It's evil
to live off the money of other people. ఇతరుల డబ్బుతో జీవించడం జీవించాలనుకోవడం చెడుతనము. It's better to have a little that we earn on our own. మనం సొంతగా సంపాదించుకున్నది కొంచెమైనదైనా అది శ్రేష్టమైనది. Don't think this is an indication of God's blessing. God's blessing is not seen in material things. ఇది దేవుని ఆశీర్వాదానికి గుర్తని మీరు అనుకోవద్దు. దేవుని దీవెన భౌతికమైన వస్తువులలో కనబడదు. Jesus was poor and he was the most blessed. యేసు పేదవాడు కానీ ఆయన అందరికంటే ధన్యుడు ఆశీర్వదింపబడినవాడు. The apostles, Peter, once said, silver and gold I have none. Paul was poor, he had to work with his hands, struggle to earn a living. అపోస్తలుడైన పేతురు ఒకసారి వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పాడు. పౌలు కూడా పేదవాడు. అతడు తన చేతులతో పనిచేస్తూ తన జీవనోపాధి కొరకు ప్రయాసపడ్డాడు. You know, in the Old Testament, we have an example of Lot and Abraham. పాత నిబంధనలో మనకు లోతు మరియు అబ్రహాము యొక్క ఉదాహరణ ఉంది. Abraham never wanted to get rich, but God blessed him and he was rich. అబ్రహాము ధనికుడు కావాలనుకోలేదు కానీ దేవుడు అతన్ని దీవించి ధనవంతుడిగా చేశాడు. But Lot wanted to get rich. కానీ లోతు ధనికుడు కావాలనుకున్నాడు. He went to Sodom to make money. అతడు డబ్బు సంపాదించడానికి సోదోముకు వెళ్ళాడు. You read about that in Genesis 12, Genesis 13 and all the way up to Genesis 19. మీరు దాన్ని గూర్చి ఆది కాండము 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు చదువుతారు. What is the result? He destroyed himself. ఫలితమేంటి? అతడు తన్ను తాను నాశనం చేసుకున్నాడు. Balaam, he wanted to get rich as a preacher. బిలాము ఒక బోధకుడిగా ధనవంతుడు అవ్వాలనుకున్నాడు. What is the result? He lost his calling and went to hell. ఫలితమేంటి? అతడు తన పిలుపును పోగొట్టుకుని నరకానికి వెళ్ళాడు. గెహజీ, the servant of Elisha, you read in 2 Kings chapter 5, he wanted to get rich. Elisha dasudaina Gehazi gurinchi manam 2 rajulu 5th adhyayamlo chavutamu. Atadu danikudu avvalanukunnadu. He not only missed the opportunity to be the next prophet after Elisha, but he also brought leprosy upon himself and his children. Atadu Elisha tarvata pravakta ayye avakasam pogottukovadame kaakunda tanapaina tana pillalapaina kushtu vyadini techukunnadu. You see so many examples. మీరు అనేక ఉదాహరణలను చూస్తారు. Judas Iscariot, he wanted to get some money and destroyed himself and went to hell. ఇస్కరియోతు యూదా డబ్బు కావాలనుకుని తన్ను తాను నాశనం చేసుకుని నరకానికి వెళ్ళాడు. We have enough warnings. మనకు కావాల్సినన్ని హెచ్చరికలు ఉన్నాయి. Demas, he could have been an apostle like Paul. He could have written scripture. దేమా పౌలు వలె అపోస్తలుడై ఉండగలిగేవాడు. అతడు లేఖనాలను వ్రాయగలిగి ఉండేవాడు. Instead of that, he went after money and destroyed himself and lost his calling. దానికి బదులు అతడు డబ్బు వెంట వెళ్లి తన్ను తాను నాశనం చేసుకున్నాడు, తన పిలుపును పోగొట్టుకున్నాడు. Dear friend, take it seriously. ప్రియమైన స్నేహితుడా, దాన్ని తీవ్రంగా తీసుకో. The Bible warns us, those who want to get rich will fall into temptation and to many foolish and harmful desires which plunge men into ruin and destruction. బైబిల్ మనను హెచ్చరిస్తుంది, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైనా అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. There's only one way to escape it. వాటిని తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. Say, Lord Jesus, I want to love you with all my heart, not 90% of my heart. యేసు ప్రభువా, నేను నిన్ను నా హృదయం అంతటితో ప్రేమించాలనుకుంటున్నాను, నా హృదయంలో 90% కాదు. With all my heart and all my life, and save me from this terrible evil of the love of money. నా హృదయం అంతటితో, నా జీవితం అంతటితో ధనాపేక్ష అనే ఈ భయంకరమైన చెడుతనం నుండి నన్ను రక్షించు అని ఆయనతో చెప్పండి.